ఏం పెడతారండి ఏం పెడతారండి మాకు బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యిందిగా సంక్రాంతి అరిసెలు బూరెలు పిండి వంటలు ఏమన్నా పెడతారండి వేరే దారి ఇవ్వలేదుగా ఏమయ్యా టిఫిన్లు చేశారా అంత ప్రశాంతంగా ఉంటే ఎట్టాగయ్యా పైకి వచ్చాక కాస్తన్న గోల్ చేస్తే కదా కాస్త నాకు భయంగా ఉంది కదా పైకి ఎక్కగానే కాలు చేతులు వణుకుతోళ్ళా మా అత్తగారు ఇలా ఉండకూడదు అవతలని ఒడికించాలి ఏమనుకుంటున్నారు అసలు మీరు మీ అత్త ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక ఇంటర్వ్యూ సెపరేట్గా ఇంకోసారి ఇద్దాం అది మీరందరూ టీవీలో చూడండి షార్ట్గా చెప్పాలంటే ఇట్స్ అ వండర్ఫుల్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే గుర్తుండిపోయే దిస్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్ చాలా వరకు కాఫీ టీ సప్లైకి అందమైన అమ్మకి బ్యాకప్ కోసమే చాలా వరకు అది దానివల్ల చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నాను నేను అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక గ్యాప్ తర్వాత నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ పడడం ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఐ ఆమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ విదిన్ మై హార్ట్ అండ్ ఎస్విసి అంటే ప్రొడ్యూసర్స్ డబ్బుల కోసం ఆబ్వియస్గా ఎవరు పని చేసినా డబ్బుల కోసమే చేస్తారు కానీ దాంట్లో చాలా ప్యాషన్ ఉంటుంది ఈజ్ వాట్ నా ఎక్స్పీరియన్స్లో నేను వాళ్ళతో వర్క్ చేసిన ట్రావెల్లో నాకు అర్థమైంది వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఎన్నో హిట్లు మీరు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంకీ గారు యు ఆర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ అండి ఇట్స్ అ బ్లిస్ టు బి వర్కింగ్ విత్ యూ అంటే ఎవ్రీ మోమెంట్ యూ కమ్అప్ విత్ సంథింగ్ అంటే యాక్టింగ్ అంటే మెథడ్ యాక్టింగ్ కాదు యూ క్యాన్ బి వెరీ నార్మల్ మామూలుగా మన ఇళ్ళల్లో ఉన్నట్టు ఉండొచ్చు అని యు మేడ్ ఇట్ ఎఫర్ట్లెస్ ఇట్ ఈస్ సో క్యాజువల్ ఐ థింక్ దట్స్ వన్ క్వాలిటీ ఐ హవ్ పిక్డ్ అప్ ఫ్రమ్ యూ అండ్ వరుణ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ ఆర్ లైక్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇన్ ద ఫిల్మ్ యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ డైరెక్టర్ గారు మీ గురించి నేను ఇంటర్వ్యూ ఒకటి చెప్తాను హీఈస్ ద బెస్ట్ అండ్ ఎవ్రీబడి మెహరీన్ నేను సినిమా అమ్మాయితోటి ట్రావెల్ అయ్యాను కాబట్టి అమ్మాయి చేసిన హార్డ్ వర్క్ నేను చూశాను ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై బేబీ ఐఎమ్ జస్ట్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ తమన్నా ఆఫ్ కోర్స్ షీ జస్ట్ అంటే షీఈస్ దట్ మిస్ పర్ఫెక్ట్ అన్నమాట అమ్మాయి అండ్ షీఈస్ దన్ అగైన్ అ ఫ్యాబులస్ జాబ్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో బాగా చేశారు నేను కూడా చాలా బాగా చేశాను అండ్ థ్యాంక్ యూ ఆల్ ఈ సినిమా చూస్తూనే ఉండండి ఇంకా పెద్ద హిట్ చేయండి ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ చాలా అద్భుతంగా